హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. తమిళనాడు చూసే ఉంటారు. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎన్ఎస్పి నిఖిల్ సోనియా పృథ్వీ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇంకా నెల రోజులు కూడా కాలేదు, దగ్గరలో ఉన్నాము. అయినా ఈ మొత్తం షోలో ఇప్పుడు దా జరిగిన ఏది కంటెస్టెంట్స్ వచ్చారో, ఇప్పుడు దా జరిగిన మొత్తం వచ్చే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కువగా వినపడుతున్న పేర్లు సోనియా, నిఖిల్, పృథ్వీ. ఈ ముగ్గురి మధ్య జరిగిన ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్, ఒక ట్యాగ్. సో ఇది మొత్తానికి బయట నెగిటివ్గా వెళ్తుందా, పాజిటివ్గా వెళ్తుందా, ఇది స్నేహమా స్ట్రాటజీనా, అసలు వీళ్ళ ముగ్గురి మధ్య ఏర్పడ్డ బంధం వీళ్ళకి బలమా బలహీనత, వీళ్ళ ఆటకి అది లాభం చేకూరుతుందా నష్టం చేకూరుతుందా, సో మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే కలిసి టాప్ 5లోకి వెళ్ళాలి, కన్ఫర్మ్గా వెళ్తాము, ఒక అడుగు ముందుకేసి టాప్ 3 మనమేనేమో అనుకుంటున్న వీళ్ళ కలలు నెరవేరుతాయా, వీళ్ళు అనుకుంటున్నది జరుగుతుందా, ఇది మన టాపిక్. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ఎస్, చాలా తక్కువ టైంలోనే వీళ్ళ ముగ్గురు పేర్లు సీజన్ 8లో బాగా వినపడ్డాయి. గుడ్ ఆర్ బ్యాడ్, బిగ్ బాస్లో చాలా తొందరగా ఆడియన్స్లోకి వెళ్ళడం అన్నది కొంత మంచిదే, గుడ్ ఆర్ బ్యాడ్. అలా అని చెప్పి బ్యాడ్ ఎక్కువగా వెళ్తే మళ్ళీ ఇబ్బంది అనుకోండి. కానీ ఆడియన్స్లోకి వెళ్ళడానికి ఏదో ఒకటి జరగాలి కదా, వాళ్ళ గురించి చర్చించుకోవాలి, డిస్కషన్ జరగాలి, డిబేట్లు పట్టాలి. ఎక్కడ ప్రోమోలో వాళ్ళు ఎలా అయితే ఏంటి ఆ ప్రోమోలో కటింగ్లో తమిళ మీద ఏర్పడతారో, ఆ ప్రోమోలో హైలైట్ అవుతారో, అట్లాంటి రివ్యూవర్స్కి తమిళ మీద ఆ ఫోటో ఉండాలి. కామెంట్ బాక్స్లో వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ యాంటీ ఫ్యాన్స్ కొట్టుకోవాలి, మంచి రచ్చ జరగాలి, ట్విట్టర్లో ట్రెండింగ్ అవ్వాలి. ఇది కన్ఫర్మ్గా ఆ కంటెస్టెంట్కి ఎంతో కొంత మంచి చేకూరే అవకాశమే. కన్ఫర్మ్గా ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న పేరు సోనియా. చాలా తొందరగానే ఆడియన్స్ హౌస్ హౌస్మెంట్స్లో ఉన్న ఎక్కువ మందికి అగెనిస్ట్గాను, అలానే బయట ఆడియన్స్కి నెగిటివ్గా, లేకపోతే ఎక్కువ మందికి నెగిటివ్గా అవ్వడానికి, సో తనలో కొంత చిన్న యాటిట్యూడ్ అయితే తనకి హెల్పా బలమా బలహీనత. తను ఏదైతే పాయింట్స్ చాలా నీట్గా పకడ్బందీగా కాన్ఫిడెంట్గా ఎక్కడ తడబడకుండా ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటూ, సో అవతల వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే చాలా స్టేట్మెంట్స్ని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా బుల్లెట్స్లా దించుతూ తన ఉన్న బలం ఏదైతే ఉందో ఆ బలం వల్లే చాలా తొందరగానే జనాల్లోకి అయితే వెళ్ళారు. సోనియా మాట చాలా రీసౌండ్గానే వినపడింది. కానీ అదే సోనియా తన మనస్తత్వంలో, అంటే తన యాటిట్యూడ్లో, వ్యక్తిత్వంలో కొంత అవతల వ్యక్తులను చిన్నచూపు చూసే విధానం, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండటం, కొద్ది గౌరవం అవతల వ్యక్తిని రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడటం, అలానే అవతల వ్యక్తి గురించి నెగిటివ్గా స్టేట్మెంట్స్ని పాస్ చేయటం, తను అనుకున్నది అవతల వ్యక్తులకి చాలా నెగిటివ్గా సో ప్రొట్రైట్ చేయటం కొద్దిగా, సో నువ్వు ఇది అని ఒక బ్రాండ్ వేసేయటం, ఆ వ్యక్తిత్వం ఆ మనస్తత్వం కొంత చాలా అంటే ఎంత పాజిటివిటీ ఏర్పాటు చేసుకుందో అంతే విధంగా అంతకన్నా ఎక్కువగానే నెగిటివిటీ అయితే ఫామ్ చేసుకుంది. కానీ ఎవరి మీద అయితే ఫస్ట్ టార్గెట్ అటాక్ చేసి అంటే లైఫ్ వేలోకి వచ్చిన అంటే జనాల్ని అట్రాక్ట్ చేసిన సోనియా, నిఖిల్ని డైరెక్ట్గానే నీ డెసిషన్ రాంగు అని, మీరిద్దరూ మాట్లాడుకొని వచ్చారని, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని, కలిసి ఆడుతున్నారని, నువ్వు కంప్లీట్లీ ఫేక్ అని, సో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ టార్గెట్ చేసి ఆ లైఫ్ వేలోకి హైలైట్గా వచ్చి నిజంగానే తనకు తానే ఆడపులిగా అటాక్ చేసుకున్న సోనియాని మరి తర్వాత వాళ్ళిద్దరి మధ్య తెలియ స్ట్రాటజికల్గానే తనతో స్నేహం చేసి, అంటే స్నేహం అంటే స్ట్రాటజికల్ అంటే నువ్వు మాట్లాడే ఏ వాయిస్ అయితే నాకు వ్యతిరేకంగా వస్తుందో, ఏ ట్యాగ్ అయితే నాకు ఇచ్చి గ్రూప్ గేమ్ ఆడుతున్నావు కలిసి ఆడుతున్నావు అనే ఒక ట్యాగ్ ఒక వాయిస్ అలా గట్టిగా వస్తుందో ఆ వాయిస్ని సపరేట్ చేయడానికి ఒక ఎక్స్ప్లనేషన్ రూపంలో 2 డేస్ దాంతో కూర్చొని మాట్లాడి తెలియకుండానే ఒక చిన్న ఫ్రెండ్షిప్ ఫామ్ని ఇచ్చేసుకొని ఆ వాయిస్ని సపరేట్ చేయగలిగాడు, ఆ వ్యక్తిని బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోగలిగాడు, వాళ్ళ మధ్య ఒక బడి మంచి స్నేహం ఏర్పడింది, నో డౌట్. తర్వాత వీళ్ళకి పృథ్వీ జాయిన్ అయ్యాడు. వీళ్ళ ముగ్గురు యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మరి మాటలు మారాయా, వ్యక్తిత్వాలు కలిసాయా, లేదు ఆలోచనలు ఒకటయ్యాయో తెలియదు, మేబీ స్ట్రాటజికల్గానే ముగ్గురు అయితే ఫ్రెండ్షిప్లోనే ఉన్నారు. ఇక్కడ ముగ్గురు ఎందుకు నేను స్ట్రాటజికల్గా ఉంటున్నారు అంటే పృథ్వీకి తెలుసు సోనియాకి వ్యతిరేకంగా వెళితే సోనియాతో మాట్లాడటం కానీ లేకపోతే సోనియాతో నామినేషన్లో డిబేట్లో పాల్గొనడం కానీ అది తనకి మంచిది కాదు, కన్ఫర్మ్గా సోనియాతో నెగిటివ్గా వెళ్ళకూడదు. అదేవిధంగా సోనియా కూడా పృథ్వీతో చాలా మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి అనవసరంగా నేను ఎందుకు వెళ్ళాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే సోనియాతోనే ఆ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తున్నాడు. సేమ్ అట్లానే నిఖిల్కి పృథ్వీకి కూడా కొంత బాండింగ్ ఏర్పడింది.
సో కొన్ని ఆలోచనలు బాగున్నాయి. సో మనం ముగ్గురం కలిసి ఉంటే బాగుంటుంది. సోనియా కూడా చాలా క్లియర్గా ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ అవ్వాలి, ఒక ట్యాగ్ బయటికి ఎక్స్ప్లోర్ అవ్వాలి, ఈ ఫ్రెండ్షిప్ జనాల్లోకి వెళ్ళాలి, చాలా గుడ్గా వెళ్ళాలి, ఒక స్ట్రాంగ్ టీంలా వెళ్ళాలి. అవసరమైతే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ మనకి నెగిటివ్ అయినా పర్లేదు, మనల్ని టార్గెట్ చేసినా పర్లేదు, వాళ్ళందరూ ఒక వైపు ఉండి మన ముగ్గురం ఒక వైపు ఉండాలి. వీళ్ళు స్ట్రాంగ్, వీళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, వీళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఏ టాస్క్ అయినా ఇచ్చి పడేస్తారు, ఎవరినైనా ఇదిచ్చే స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళు కరెక్ట్గా షోకి ఎగ్జాక్ట్ సూటబుల్ కంటెస్టెంట్స్ వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళంటే గోడ మీద పిల్లలా ఉండరు. సో బెరుకుండదు, అదురుండదు, ఏదైనా సరే ఫేస్ టు ఫేస్గా నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉన్న వాళ్ళం. సో మనము ఈ షోకి చాలా పర్ఫెక్టు. మనం అందరం కలిసి ముగ్గురం కలిసి టాప్ 5కి వెళ్ళాలి, అవసరమైతే టాప్ 3లో మనం ఉండాలి అన్న ఆలోచనలతోనే వీళ్ళ ముగ్గురు ముందుకు సాగుతున్నారు. మరి ఈ స్నేహం ముగ్గురికి లాభం చేకూరుతుందా? ఇందులో స్ట్రాటజీ ఉందా, స్నేహం ఉందా? నాకు తెలిసి స్ట్రాటజికల్గా స్టార్ట్ అయినా స్నేహం అయితే ఫామ్ అయిందనే చెప్పాలి. అలా అని చెప్పేసి ముగ్గురు కూడా ఇండివిజువల్ గేమ్ ఆడుతూనే ఉన్నారా? ఎస్, మైండ్లో అయితే ఆడుతూనే ఉన్నారనిపించింది. నిఖిల్ చాలామంది అంటుంటారు సోనియా మాటలు వింటున్నాడా, మేబీ కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడేమో అనిపించింది. కొంత ఎక్కువగా తను మాట్లాడటము, సో తను ఏదైతే చేయాలనుకుంటుందో అంటే నిఖిల్ చేస్తే బాగుండు అని చెప్పేసి సోనియా చెప్పిన మాటలు వింటున్నాడేమో. అలానే తనకి గైడ్లైన్స్ ఇవ్వటం కానీ, సో తనకి సలహాలు ఇవ్వటం కానీ, తనకు ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు క్లారిటీ ఇవ్వడంలో కానీ, నువ్వు ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అని చెప్పేసి కొంత స్పూన్ ఫీడింగ్ అయితే సోనియా చేస్తుంది. మరి అది కొన్ని కొన్ని విషయాల్లో చాలామందికి నిఖిల్ వింటున్నాడు, నిఖిల్ కన్ఫర్మ్గా అండర్ సోనియాలోనే ప్లే అవుతున్నాడు, కంప్లీట్ ఆ షాడోలోనే ఉన్నాడు. సో క్లియర్గా తన ట్రాప్లో పడిపోయాడు. అసలు నిఖిల్ ఆటేమీ లేదు, ఇప్పుడు ఒక తోలుబొమ్మలాగా క్లియర్గా సోనియా చెప్పింది ఆడుతున్నాడు అన్న ఒక న్యూస్ అయితే బయట స్ప్రెడ్ చేశారా, జనాలకి స్పాంటేనియస్ కనపడుతుంది. వాస్తవంలో ఇందులో కనపడుతుంది ఆ ఫీలింగ్ అయితే ఉంది, నో డౌట్. కానీ ఎక్కడో చిన్న డౌట్, నిఖిల్ వింటున్నాడా, వింటున్నట్టు నటిస్తున్నాడా? అనవసరంగా సోనియాతో పెట్టుకొని సోనియాను వ్యతిరేకం చేసుకొని సోనియాకు సోనియాని అనవసరంగా యాంటాగనిస్ట్గా పెట్టుకోవడం కన్నా అగనిస్ట్గా పెట్టుకొని అదే సోనియా మళ్ళీ కనుక నిఖిల్ని కనుక టార్గెట్ చేసి మళ్ళీ కన్ఫర్మ్గా అమ్మాయి యొక్క స్టేట్మెంట్స్తో తనకు అనవసరంగా ఇబ్బంది చేసుకోవడం ఎందుకు? ఫామ్ అయిన ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసుకుంటూ ఏ వాయిస్ అయితే గట్టిగా రైజ్ అవుతుందో, ఏ వాయిస్ అయితే ఎవరి మీద అయినా సరే టకా 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 స్టేట్మెంట్స్ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ స్టేట్మెంట్స్ పాస్ చేసే ధైర్యం కలిగా వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తిని అనవసరంగా మనం ఎదురు నిలబెట్టుకొని ఆ అమ్మాయి కంటెంట్ ఇవ్వడం కన్నా, మనల్ని డ్యామేజ్ చేసుకోవడం కన్నా, అనవసరంగా మనం ఫ్రీగా కంటెంట్ ఇవ్వడం కన్నా కూడా, లేదా హీరో మనమే హీరో చేయడం కన్నా కూడా, ఆ వ్యక్తి మన వైపే ఉంటే బాగుండు అని స్ట్రాటజికల్గా వింటన్నట్లు నటిస్తున్నాడా? అప్పుడప్పుడు వినకపోయినా సారీ చెప్పి సర్దు చెబుతున్నాడా? లేదు కొన్ని కొన్ని సందర్భాలు వినేటట్టు నమ్మకం ఉండాలి, అంటే తన నమ్మకం కుదరాలని వింటున్నాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వింటున్నట్లు చేస్తున్నాడా? అసలు ఏం జరుగుతున్నదని మాత్రం మనం ఇంకొద్ది కొద్ది రాగితే కానీ నిఖిల్లో నుంచి ఆట రాదు. ప్రస్తుతానికైతే జనాలు మాత్రం మేజర్ పార్ట్లు నిఖిల్ ఆట అనవసరంగా సోనియా వల్ల దెబ్బతింటుంది, సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, సోనియా ఏం చెప్తే చేస్తున్నాడు అనే భావన అయితే కలిగి ఉన్నారు. దానికి అవకాశం కూడా నిఖిలే ఇచ్చాడు. కానీ ఇది ఎంతవరకు వెళ్తుంది, నిజంగా దీనిలో స్ట్రాటజీ ఏమైనా ఉందా అని తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక నెక్స్ట్ యాజ్ యూజువల్గా పృథ్వీ కన్ఫర్మ్గా వీళ్ళిద్దరి పక్కన ఉంటే ఇంకొద్ది ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, ఎలివేట్ అవ్వచ్చు, ముందుకు వెళ్ళచ్చు. సో వాళ్ళతో ఉండడం కన్నా వీళ్ళతో ఉండటం మూలంగా కొంత ఆటను ఈజీగానే అర్థం చేసుకున్నాడు. అంటే ఎవరు ఇక్కడ స్ట్రాంగ్, ఎవరు ఆడియన్స్లోకి వెళ్తున్నారు, ఎవరికి ఆపోజిట్గా ఉంటే మనకి నష్టం, ఎవరి వైపు ఉంటే మనకి లాభం, ఇలాంటి విషయాలని కొంత అలాంటి ఫిజికల్గా తనకి ఏదైతే ఒక అగ్రెసివ్నెస్ ఉందో అది చూపించుకుంటూనే చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు. అలా అని చెప్పి పూర్తిగా అందరితో వ్యతిరేకంగా ఉండకుండా తనంటే ఎవరికైతే పాజిటివ్ కన్సర్న్ ఉందో వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తూనే అట్లా అని చెప్పేసి తన బాండింగ్ తన హ్యాష్టాగ్కి తన ఫ్రెండ్స్కి ఎక్కడా కూడా దూరం కాకుండా చాలా స్మార్ట్గానే అడుగులు ముందుకు వేస్తున్నాడు. సో వీళ్ళ ముగ్గురు కళ మరి నెరవేరుతుందా? ఆడియన్స్ మరి వీళ్ళ ముగ్గురిని టాప్ 5లో కూర్చోబెట్టగలుగుతారా? మరి తక్కువ టైంలోనే సోనీ గుడ్ ఆర్ బ్యాడ్ వీళ్ళ ముగ్గురు గురించి ఆడియన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. బీబీ బిగ్ బాస్ టీము కొంత గొంప బజ్ వీళ్ళ ముగ్గురు చుట్టూ క్రియేట్ అవుతుంది. మరి మిగతా హౌస్లో ఎంతమంది అయితే అగెనిస్ట్గా ఉన్నారో అదే వీళ్ళ గేమ్ ప్లానా? అందరూ మనల్ని టార్గెట్ చేయాలి, అందరూ ఒక వైపు ఉండాలి, మనమే ఒక వైపు ఉండాలి, అప్పుడు కరెక్ట్గా మనమే కరెక్ట్గా ఆడుతున్నామనో, లేకపోతే వీళ్ళందరూ కలిసి మన మీద గ్రూప్ గేమ్ ఆడుతున్నారనో,
సో మేము కరెక్ట్ గా ఉన్నాం, స్టేట్మెంట్ పాస్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాము, ఫిజికల్ గా ఆడుతున్నాము, దౌర్జన్యంగా అంటే డేర్ గా ఆడుతున్నాము, ఏదైనా చెప్పగల మనస్తత్వం గల వాళ్ళం, సో ఆ డెసిషన్ మేకర్ ఉన్నది అన్నది కానీ, అలానే అందరూ కలిసి మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని దూరం చేస్తున్నారు, మాకు వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నారని చూపించడానికి కానీ, ఏదైతే ఒక స్ట్రాటజికల్ గా ఇన్ ప్లాన్ ఏమన్నా ఉందా? సో చూడాలి మరి నిజంగా అది ఆడియన్స్. మరి ఇక రెండు వర్గాలు ఉంటారు, నిజమే అది, వీళ్ళందరూ కలిసి 24 గంటలు వేస్తున్నాయి నిఖిల్ మీదో లేకపోతే సోనియా మీదో జోక్స్ చేసుకోవడం, కామెంట్ చేసుకోవడం, ఏదైతే జరుగుతుందో దానికి అట్లానే వీళ్ళ వాళ్ళలాగా వీళ్ళు సప్రెస్ అయ్యే కాదు, వీళ్ళు ఏదైనా గట్టిగా చెప్తారు, స్ట్రాంగ్ లేడీ కరెక్ట్గా ఉన్నారు, వీళ్ళు ఏదైనా ఫిజికల్ బ్రహ్మాండంగా ఆడతారు, సో అట్లాగా వీళ్ళని అట్రాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ ముగ్గురు మధ్య జరిగిన సంభాషణలు, వీళ్ళ ముగ్గురు కలిసి ఆడుతున్న గేము, మన ముగ్గురు కలిసి మిగతా వాళ్ళ మీద ఆడుతున్న మైండ్ గేమ్ కావచ్చు, లేకపోతే మేమే గొప్పలో మేమే స్ట్రాంగ్ కా వీళ్ళంతా పిల్లబచ్చాల టైప్గా కించపరిచే విధంగా మాట్లాడటం అనమాట, మీరు అది షోకే పనికిరారని అలాంటి మనస్తత్వం కన్ఫర్మ్గా చాలామందికి నెగిటివిటీ ఫీలింగ్ తీసుకొస్తుంది. ఈరోజు ఆ నెగిటివిటీ చాలా పెద్ద ఎత్తులోనే ఉంది. మరి అది వాళ్ళని కాపాడగలుగుతుందా? టాప్ 3కి టాప్ 5లోకి వాళ్ళ కళ ఏదైతే కోరుకుందో కలిసి టాప్ 5లోకి వెళ్ళాలనే కోరికని మరి ఆడియన్స్ తీరుస్తారా? ఒకటైతే పక్కా చెప్తాను, గేమ్ ప్లాన్ ఉండాలి, తక్కువ టైంలో బజ్ క్రియేట్ అవ్వాలి, ఆడియన్స్లోకి వెళ్ళాలి, ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ఏదైతే నెగిటివిటీ పెంచుకున్నారు, ఎంత పాజిటివిటీ వచ్చిందో అంతే నెగిటివిటీ వచ్చింది, ఎంత తొందరగా ఆడియన్స్లోకి వెళ్ళారో అలా నెగిటివిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఆ నెగిటివిటీని సపరేట్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. ఇండివిజువల్ గేమ్ ఆడాలి తప్ప లోపాయకారిగా మాట్లాడుకొని ఆట ఆడకూడదు, అది ఆడియన్స్ చూస్తున్నారు. అది 1-2 సార్లు బాగుంటుంది కానీ తాపతాపకి కనుక బలహీనుల మీద మాకే బలం ఉందని ఓవర్ కాన్ఫిడెన్స్తో కనుక కొంత ఇలాంటి రియాక్షన్స్ చూపిస్తే కన్ఫర్మ్గా ఆడియన్స్ ఒప్పుకోరు. ఈ రోజు కొద్దో గొప్ప సోనియా మీద నెగిటివిటీ కారణం స్వయం కృతాపరాధం. తన పాయింట్స్ బాగా ఉన్నా, సో తనకి మంచి స్కిల్స్ ఉన్నా, సో కేవలం తన యొక్క యాటిట్యూడ్, అవతల వ్యక్తుల్ని చిన్న చూపు చూసే విధానం, కించపరిచే చూసే విధానం, సో నేనే గొప్ప వెంత అనే ఒక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్, అది చాలా మందికి నచ్చట్లేదు. అదే ఈ రోజు ఎలిమినేషన్ దాకా తీసుకెళ్లాలి అని కసితో ఓట్లు వేస్తున్నారు. కానీ ఆ నెగిటివిటీ మరి ఎలిమినేషన్ చేసేంత స్థాయి ఉందా అంటే అనుకోవటం లేదు. ఎందుకంటే కన్ఫర్మ్గా సోనియా ఉండాలి, సోనియా లేకపోతే బీబీ లేదు, ఇంకా కంటెంట్ ఏముంటుంది, మజా ఏముంటుంది, సోనియా స్ట్రాంగ్ లేడీ, హౌస్ మొత్తం ఒక ఎత్తు అయినా ఒకవైపు ఉన్నా కూడా సోనియా ఇక్కడ తగ్గట్లేదు. సో నిఖిల్ ఉండాలి, నిఖిల్ కరెక్ట్గా ఏం ఆడుతున్నాడు, నిఖిల్ ఏం పర్ఫెక్ట్ కాదు, నిఖిల్ సోనియాకి జస్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఉన్నాడు, ఎవరి ఇండికేటర్ ఆడుతున్నాడు, పృథ్వీ కూడా చాలా స్మార్ట్ అగ్రెసివ్, పృథ్వీ తన గేమ్ తను ఆడుతున్నాడు, వాళ్ళ బాండింగ్ చాలా ఫెయిర్గా ఉంది, జెన్యున్గా ఉందని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తానికి ఇలా కళ దీనిద్దా లేదా, వీళ్ళు కలిసి టాప్ 5లోకి వెళ్ళాలనే కోరిక నెరవేరుతుందా లేదా అంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే. ఆడియన్స్ కనుక ఒక చిన్న వార్నింగ్ కనుక ఇచ్చి బ్రేక్, ఈ హ్యాష్ట్యాగ్ని బ్రేక్ చేస్తే కనుక కన్ఫర్మ్గా మిగతా ఇద్దరి ఆటలో చాలా తేడా వస్తుంది. లేదు ఆడియన్స్ కనుక ఒక ఛాన్స్ కనుక ఇస్తే కనుక ఎలాంటి వార్నింగ్ లేకుండా కనుక వెళ్తే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ఎక్కడో చోట చిన్న ఒక జలిక్ అయితే వీళ్ళకి ఆడియన్స్ ఇవ్వాలి. ఆడియన్స్ ఇస్తే వీళ్ళు అదుపులో పెట్టుకుంటారు, మార్చుకుంటారు ఆటని, అడుగులు ముందుకు వేస్తారు, అప్పుడే వీళ్ళ కళలు నెరవేరుతాయి. విజేత అవ్వాలంటే మాత్రం వినయం ఉండాల్సిందే, నో డౌట్. టాప్ 5 దాకా వెళ్ళడానికి ఎలాంటి యాటిట్యూడ్ ఉన్నా పర్లేదు, తీసుకెళ్తుంది. కానీ టాప్ 5 దాటి విజయం యొక్క ముంగిటి గుమ్మంలోకి అడుగు పెట్టాలంటే మాత్రం ఆ విజేతకి అదే ఆ వినయం ఉండాల్సిందే. ఆట మాట రెండు సరిపోగాల్సిందే. ఆట కన్నా మాట ప్రమాదం, ఆ మాట జారితే మాత్రం మనం ఆడిన ఆట కూడా కనపడదు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఈ NSP అనే ట్యాగ్ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఈ స్ట్రాటజీ స్నేహంలో స్ట్రాటజీ ఉందా, లేకపోతే నిజంగానే స్నేహ నమ్మకం ఉందా, వీళ్ళని కలిసి వీళ్ళ ముగ్గురు టాప్ 5లోకి వెళ్తారా లేదా అన్నదాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.